విశాఖ పాడేరు డివిజన్ 10 లో స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజల ఆకాంక్షల మేరకు రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చెప్పారు. అమరావతి అభివృద్ధిపై చెప్పిన మాటకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని ఆమె తెలిపారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ మీడియాలో వచ్చిన కథనాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. నిజంగా ఉద్యమం అంతా ఊవెత్తున ఊరూపుదిద్దుకుంటుంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబుని ఆమె ఆరోపించారు. చంద్రబాబు అసత్యస దురాస సొంత మనుషులకు న్యాయం చేయాలని భాగ్యలక్ష్మి ఆరోపించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా చంద్రబాబు హయాంలో స్కామలపై చెరులు తప్పవని ఎమ్మెల్యే అన్నారు. కాలరాస్తు వాళ్ళ హయాంలో చేసినటువంటి దుర్మార్గాన్ని ఈ రోజు కూడా మేము టీడీపీని ట్రైబల్ ద్రోహులు పార్టీగానే మేము అభివరిస్తాం. ఖచ్చితంగా మా అందరికీ నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు హయాంలోని వైఎస్ఆర్ ప్రభుత్వంలోని ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి హక్కుల్ని కూడా గౌరవిస్తూ గౌరవప్రదంగా మాకు రావాల్సినటువంటి అన్ని చట్టాలను కూడా కాపాడతారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అండ్ ఏదైతే ముఖ్యంగా ఈ వికేంద్రీకరణ దాని గురించి టీడీపీ వాళ్ళు చేసినటువంటి ప్రజల్ని మనల్ని పొంది ప్రజల యొక్క అభిమానాన్ని పొంది ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసి ఈరోజు సంక్షేమం వైపు కానీ అభివృద్ధి పదంలో కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో చారిత్రాత్మకమైన ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఛాలెంజింగ్గా క్రైసిస్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఏ ఒక్క పథకాన్ని కూడా నిర్వీర్యం చేయకుండా కరోనా టైంలో కూడా ఈరోజు అన్ని సంక్షేమం పథకాలన్నీ కూడా ఎక్కడ కూడా బ్రేక్ వేయకుండా ఈరోజు బడ్జెట్ని డైవర్ట్ చేయకుండా కూడా చూస్తున్నాం. అండ్ దాదాపుగా ఇది కరోనా కారణంగా ఇది 8వ సారి ఉచిత రేషన్ కూడా ప్రజలకు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఇంత చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం ఆ పార్టీ నాయకులు ప్రో టీడీపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అన్యాయంగా బురదజల్లే ప్రయత్నాలు మీరు దయచేసి టీడీపీ వాళ్ళందరూ కూడా మానుకోవాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.